నమస్తే. శ్రీ భగవాన్ బోధనను ఇప్పుడు చూద్దాం. గతం వర్తమాన అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. శ్రీ భగవాన్. భారతదేశము కర్ణాటకలోని విజయపురికి చెందిన భావన గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. మాకు డబ్బు చాలా అవసరం ఉన్నందువలన మా స్థలాన్ని అమ్మాలని అనుకున్నాను. అయితే ఇది మహమ్మారి పరిస్థితి అయినందున ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించగల కొనుగోలుదారుని మాకు ఎదురు పడలేదు. ఆ సమయంలో నాకు సహస్రనామ హోమం గురించి తెలిసింది. నేను హోమంలో పాల్గొనడానికి దృఢమైన సంకల్పం తీసుకుని శ్రీ పరంజ్యోతి భగవతిని నా స్థలము ఒకేసారిగా డబ్బు చెల్లించే కొనుగోలుదారునికి అమ్మకం చేయాలని ప్రార్థించాను. ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల తరువాత హోమంలో పాల్గొనడానికి ముందే నేను ప్రార్థించిన విధంగా నా స్థలాన్ని కొనే వ్యక్తిని కనుగొనగలిగాను. స్థలాన్ని మంచి మొత్తానికి అమ్మడం వలన నాకు చాలా సంతోషం కలిగింది. అంతేగాక నేను కోరుకున్న విధంగానే ఒకే చెల్లింపులో ఆ మొత్తాన్ని పొందాను. ఇటువంటి కష్ట సమయాల్లో నాకు అంతర్గత మార్గనిర్దేశనం చేసిన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఏ పదాలు సరిపోవు. నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతికి ఎనలేని కృతజ్ఞతా ప్రేమాభివందనాలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్.